श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारं। तुलसी कोट दग्गर ए तप्पुलु चेस्ते मी ऐश्वर्यं मोत्तं नशिंचिपोतुंदो ई वीडियोलो मनं तेलुसुकुंदां। एवरू कूडा आडवाळ्ळ इंट्लो तेलिसि गानी तेलियक गानी तुलसी कोट दग्गर कोन्नि तप्पुलु चेयकूडदु। आ तप्पुलु चेस्ते ऐश्वर्यं अनेदि नशिंचिपोतुंदि। ఆ తప్పులేంటంటే ఎవరైనా సరే తులసి కోటకు పూజ చేసుకునే వాళ్ళు మీరు పూజ చేసుకునే తులసి కోటలో నుంచి తులసి దళాలు కోసి విష్ణుమూర్తి పూజకు ఉపయోగించకూడదు। విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలనుకుంటే తులసి కోట పక్కనే ఇంకొక చిన్న తులసి మొక్కను ఏర్పాటు చేసుకోండి। ఆ దళాలు కోసి విష్ణుమూర్తిని పూజించాలి। అంతేగాని మీరు పూజ చేసుకునే తులసి కోటలో నుంచి తులసి దళాలు కోసి ఎట్టి పరిస్థితుల్లో పూజకు ఉపయోగించకూడదు। అలాగే కొంతమంది తులసి మొక్క అడుగుతూ ఉంటారు। అలా అడిగినప్పుడు ఇంట్లో పూజ చేసుకునే తులసి కోటలో నుంచి తులసి మొక్క ఇవ్వకూడదు। మీరు పక్కన వేరే తులసి మొక్క పెంచుకొని దాన్ని మాత్రమే ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వాలి। అలాగే ఎప్పుడైనా ఇంట్లో తులసి మొక్క ఎండిపోయింది అనుకోండి, తులసి మొక్క ఎండిపోయింది అనకూడదు, తులసి మొక్క నిద్రపోయింది అనాలి। తులసి మొక్క నిద్రపోయింది అని చెప్పి దాన్ని పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి, ఎక్కడైనా నదిలో విడిచిపెట్టాలి। అలా కాకుండా తులసి మొక్క ఎండిపోయింది అని చెప్పినా ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో ఉన్న లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది। అలాగే తులసి కోట మీద ఎప్పుడు బట్టలు ఆరేసిన నీళ్లు పడకూడదు, అలా పడితే కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది। తులసి కోటకు మీరు రోజు నీళ్లు పోసేటప్పుడు కూడా ఒక రోజు ఎక్కువ నీళ్లు ఒక రోజు తక్కువ నీళ్లు అలా పోయకూడదు, ప్రతిరోజు సమాన స్థాయిలో నీళ్లు పోయాలి, వేళ్ళు కూడా తలసేలాగా నీళ్లు పోయాలి। అలాగే అందరూ తులసి కోట దగ్గర దీపం పెడతారు, ఆ దీపం పెట్టినప్పుడు మరీ తులసి కోటకు దగ్గరగా దీపం పెట్టకూడదు, అలా పెడితే ఆ వేడికి ఆకులు కమిలిపోతాయి। కనీసం తులసి కోటకు మూడు అంగుళాల దూరంలో మాత్రమే దీపం పెట్టాలి। అలాగే చాలా మంది తెలియక ఏం చేస్తారంటే తులసి కోటలో పసుపు గణపతిని ఉంచుతారు। అందరూ పూజల్లో తమలపాకులో పసుపు ముద్ద పెట్టి హరిద్రా గణపతి అని చెప్పి గణపతి పూజ చేస్తారు। ఆ పసుపు గణపతికి పూజ చేశాక ఆ పసుపు గణపతి తీసుకెళ్లి తులసి కోటలో ఉంచుతారు, అది పొరపాటున కూడా చేయకూడదు। హరిద్రా గణపతి అంటే పసుపు గణపతిని తులసి కోటలో ఉంచితే ఐశ్వర్యం మొత్తం నశించిపోతుంది। ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే పసుపు గణపతిని పూజించి తులసి కోటలో ఉంచుకోవచ్చు, ఇంకా ఏ రోజుల్లో ఉంచకూడదు। అయితే తులసి కోటలో శివలింగం ఉంచవచ్చు, శివలింగం తులసి కోటలో ఉంచి అభిషేకం చేసుకోవచ్చు, శివలింగం తులసి కోటలో ఉంచి పూజ కూడా చేసుకోవచ్చు, అందులో దోషమేం లేదు। తులసి దళాలు కొయ్యాలంటే సోమవారం కానీ బుధవారం కానీ శనివారం కానీ కొయ్యాలి, మిగతా రోజుల్లో కొయ్యకూడదు। అమావాస్య తిథి ఉన్న రోజు, ద్వాదశి ఉన్న రోజు, పౌర్ణమి ఉన్న రోజు తులసి దళాలు కొయ్యకూడదు, శ్రవణ నక్షత్రం ఉన్న రోజు కూడా తులసి దళాలు కొయ్యకూడదు। తులసి దళాలు పగల మాత్రమే కొయ్యాలి, సాయంకాలం రాత్రిపూట కొయ్యకూడదు, ఇన్ని నియమాలు ఉంటాయి। ఒకవేళ తప్పనిసరి ఇతర రోజుల్లో కోసారనుకోండి విష్ణుమూర్తిని మనసులో స్మరించుకుంటూ తులసి దళాలు కొయ్యాలి। ఆరోగ్యం బాగుండాలని విష్ణుమూర్తిని పూజించాలని తులసి దళాలు కోస్తున్నారనుకోండి దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ తిరిగి తులసి దళాలు కొయ్యండి। దక్షిణము లేదా పడమర వైపు తిరిగి తులసి దళాలు కోసి ఆ తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యం మొత్తం తగ్గిపోతుంది। కాబట్టి తులసి కోట దగ్గర ఆడవాళ్ళు ఈ నియమాలు తప్పకుండా పాటించండి। అత్యవసరమై ఎప్పుడు తులసిని కోసినా విష్ణుమూర్తిని మనసులో స్మరించుకోండి, ఓం నమో నారాయణాయ అనుకుంటూ తులసి దళాలు కొయ్యండి, అప్పుడు ఏ దోషమో ఉండదు। నిత్య జీవితంలో ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్లో వచ్చే వీడియోస్ తప్పకుండా చూడండి। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।